అస్సలాము వరహతుల్లాహి వబరకతుహు ఉజ్బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్ ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా ఇస్లాం ప్రకారం లా ఇలాహా ఇల్లల్లా అల్లా ఏ సృష్టికర్త అల్లా దేవుడని ముస్లింల యొక్క విశ్వాసం మరియు నమ్మకం మరి అల్లా అనేక యుగాలలో అనేక చరిత్రలలో అనేక కాలాలలో ప్రవక్తలను ఎంచుకొని ప్రవక్తల ద్వారా గ్రంథాలని ఇచ్చి మహిమలను ఇచ్చి మరి ఆయన సృష్టించిన ఈ సృష్టిలోని మానవులకి మరియు జిన్నులకి జీవన మరియు ఆరాధన పద్ధతులు జరిగినవి జరుగుతున్నవి జరగబోయేవి అనేక విషయాలని ప్రవక్తల ద్వారా గ్రంథాల ద్వారా మనకు తెలిపాడు అని మరి వీటి ద్వారా తెలుసుకోవడం జరిగింది. మరి ఏది ఏమైతేనేమి ప్రవక్తల పరంపరలో చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఈ యొక్క మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శిష్యులు లేదా సహాబాలు ఎవరైతే ఉన్నారో వారి గురించి మనం తెలుగు బుఖారీలో తెలుసుకుంటూ ఉన్నాము. మరి ధరణితారలు ఐఆర్సి వారి యొక్క కితాబ్లో ఉన్నటువంటి విషయాలని తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు మనం ఇన్షాల్లా అల్లా తలిస్తే అబూ దర్దా అన్సారీ రజల్లా గారి గురించి తెలుసుకోబోతూ ఉన్నాము. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అబూ దర్దా అన్సారీ రజల్లా గారి గురించి మదీనాలో అబూ దర్దా ఇంటి నుంచి ఒక దుకాణం వైపుకు బయలుదేరాడు అబూ దర్దా రజల్లా గారు. బదర్లో ముస్లింలు మక్కా ఖురైషీయుల్ని మట్టి కరిపించి విజయోత్సాహంతో మదీనాకు తిరిగి వస్తున్నారు. అబూ దర్దా ఎదురుగా వస్తున్న ముస్లింలలో ఒక యోధుని పలకరిస్తూ అబ్దుల్లా బిన్ రవాహా ఎలా ఉన్నాడు అని అడిగాడు. దానికి ఆ యోధుడు దేవుని దయవల్ల నిక్షేపంగా ఉన్నాడు, రణరంగంలో సింహ కిషోరంలా పోరాడుతూ అనేక మంది శత్రువుల్ని నేలకొల్చి విజయదరహాసంతో తిరిగి వస్తున్నాడు అని అన్నాడు. ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే దీంట్లో కొన్ని అర్థం కాని ప్లేసులు, వ్యక్తుల పేర్లు, ప్రాంతాల పేర్లు, ఇంకేదైనా అర్థం కాని విషయాలు ఉంటే ఇంతకుముందు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత చరిత్ర ఏదైతే ఉందో అర్రహకుల్ మక్తంలో ఉన్నది ఉన్నట్లుగా మనం తెలుసుకోవడం జరిగింది. అది కానీ లేదా కొన్ని ఖురాన్ మరియు హదీసుల ద్వారా కానీ లేదా ఇంతకుముందు మనం కొంతమంది సహవాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం, తెలుసుకున్నాము తర్వాత కూడా తెలుసుకోబోతూ ఉన్నాం ఇన్షాల్లా అల్లా అల్లా దయవల్ల అల్లా తలిస్తే. ఇవన్నీ కూడా చూసినా లేదా విన్నా ఈ యొక్క ఏదైతే మనకి అర్థం కాని కొన్ని విషయాలు ఉన్నాయో ఒక దగ్గర అర్థం కానివి ఇంకో దగ్గర అర్థమవుతూ ఉంటాయి. ఉన్నది ఉన్నట్లు నేను చదువుతూ ఉన్నాను. ఒక దగ్గర అర్థం కానీ ఇంకొక దగ్గర ఇంకొక ప్రాంతంలో ఇంకొక ప్రదేశంలో అర్థమవుతుంది. అందుకే ఇంతకుముందు ఉన్న ప్రసంగాలు కూడా వినటం మంచిది. ఇకపోతే అబూ దర్దా అబ్దుల్లా బిన్ రవాహా ప్రాణమిత్రులు. అబూ దర్దా మరియు అబ్దుల్లా బిన్ రవాహా వీరిద్దరూ కూడా ప్రాణమిత్రులు. మదీనాలో ఇస్లాం ప్రభంజనం వీచినప్పుడు అబ్దుల్లా రజల్లా గారు ఇస్లాం స్వీకరించి ముస్లింలలో చేరిపోయారు. కానీ అబూ దర్దా తన వ్యాపార కార్యకలాపాల వల్ల లీనమై వాటిలోనే ఉండి ఇస్లాం గురించి పట్టించుకోలేదు. అయితే ఇద్దరి మధ్య స్నేహబంధం మాత్రం ఇదివరకిట్లా పటిష్టంగా కొనసాగుతూనే ఉంది. అబ్దుల్లా రజల్లా గారు తరచూ అబూ దర్దాను కలుసుకొని అతని యొక్క యోగక్షేమాలు విచారిస్తూ ఉండేవారు. ఎలా ఉన్నాడు, ఏంటి ఎక్కడున్నాడు, ఏంటిది పరిస్థితి అని. దాంతోపాటు అతనికి ఇస్లాం యొక్క ఔన్నత్యాన్ని గురించి అప్పుడప్పుడు హితబోధ కూడా చేస్తూ ఉండేవారు. కానీ అబూ దర్దా ఓ చిరునవ్వు నవ్వి మౌనంగా వెళ్ళిపోయేవాడు. ఆ రోజు అబూ దర్దా దుకాణానికి వెళ్ళిపోగానే అబ్దుల్లా బిన్ రవాహా రజల్లా గారు అతని ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. అబూ దర్దా భార్య తలుపు తెరచి ఆయన్ని లోపలికి ఆహ్వానించింది. అబ్దుల్లా రజల్లా గారు అబూ దర్దా ఎక్కడికి వెళ్ళాడని అడిగితే ఆయన దుకాణానికి వెళ్ళాడని చెప్పింది ఆమె. తర్వాత కూర్చోండి అంటూ ఆమె వేరే గదిలోకి పోయి ఇంటి పనుల్లో లీనమైపోయింది. ఆమె వెళ్ళిపోయాక అబ్దుల్లా రజల్లా గారు నేరుగా అబూ దర్దా వజూ చేసుకుని గదిలోకి ప్రవేశించి వెంట తెచ్చుకున్న సుత్తితో అక్కడి బొమ్మపై విరుచుకుపడ్డారు. దాన్ని ముక్కలు ముక్కలుగా
చేసి అక్కడి నుంచి చల్లగా వెళ్ళిపోయాడు. అబూదర్దా భార్య ఇంటి పనులు ముగించి గదిలో వచ్చి చూసి ఒకే ఒక గావకేక పెట్టింది. అయ్యయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది, అబూదర్దా వస్తే ఇక నన్ను బ్రతకనివ్వడు, ఇప్పుడు నేనేం చేయాలి దేవుడా అంటూ గదిలోనే కూలబడి బోరున ఏడుస్తూ ఉంది. కాసేపటికి అబూదర్దా వచ్చాడు. అతన్ని చూడగానే ఆమె కాళ్ళు చేతులు వణికిపోయాయి. ఏమైంది ఇలా వణికిపోతున్నావా అడిగాడు అబూదర్దా. మీరు దుకాణానికి వెళ్ళిన తర్వాత మీ ప్రాణమిత్రుడు అబ్దుల్లా బిన్ రవాహా వచ్చి ఇలా చేశాడు అని చెప్పింది ఆమె. అబూదర్దా ముక్కలైపోయినటువంటి దాన్ని చూసి కోపంతో ఊగిపోయాడు. పిడికిళ్ళు బిగిస్తూ ప్రాణమిత్రునిపై ప్రతీకారపు కత్తి కట్టాడు. కాసేపటికి కోపాన్ని చల్లారిపోయింది. ఆలోచన కెరటాలు అతని బుర్రను తొలిచివేయసాగాయి. దీంట్లో కాస్తైనా శక్తి ఉంటే ఇది తనను తాను కాపాడుకునేది అని భావించాడు. ఆ తర్వాత అతను అబ్దుల్లా బిన్ రవాహా ఇంటికి వెళ్ళి రజల్లా గారి ఇంటికి వెళ్ళి ఇస్లాం పట్ల తన అనుమానాలను గురించి అడిగాడు. వాడికి అబ్దుల్లా రజల్లా గారి నుండి సంతృష్టికరమైన సమాధానాలు రావడంతో ఆయన వెంట మొహమ్మద్ అస్లం గారి యొక్క సన్నిధికి వెళ్ళి ఇస్లాం స్వీకరించాడు. హజరత్ అబూ దర్దా రజల్లా గారు ఇప్పుడు సాధారణ ముస్లిం కాదు, పక్కా ముస్లిం. దైవ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క హితోక్తులతో ఆయన హృదయం పూర్తిగా జ్యోతిర్మయమైపోయింది. తాను అనుసారులందరికంటే చివరిలో ఇస్లాం స్వీకరించి చాలా వెనకబడిపోయానే అన్న భావనతో ఆయన ప్రాపంచిక సౌఖ్యాలను త్యజించి దైవ ఆరాధన, ఖురాన్ పఠనం, ధర్మ ప్రచారాల్లో పూర్తిగా నిమగ్నులైపోయారు. చివరికి వ్యాపారాన్ని కూడా ఆయన వదిలేసి దైవ చింతనలో లీనమైపోయారు. ఒకసారి హజరత్ అబూదర్దా రజల్లా గారి ఇంటికి కొందరు అతిథులు వచ్చారు. అది ఎముకలు కొరికే చలికాలం. అబూదర్దా రజల్లా గారు తన అతిథులకు వేడివేడి భోజనమైతే పెట్టారు, కానీ చలికి కప్పుకోవడానికి వెచ్చటి రగ్గులేమీ ఇవ్వలేదు. ఆ రోజు రాత్రి పడుకోవడానికి సిద్ధమైనప్పుడు వారు కప్పుకోవడానికి రగ్గు గురించి అబూదర్దా రజల్లా గారును అడుగుదామని అనుకున్నారు. వారిలో ఒకతను అబూదర్దా రజల్లా గారి గదిలోకి వెళ్ళి చూస్తే అబూదర్దా రజల్లా గారు ఆయన భార్య పల్చటి దుప్పటి కప్పుకొని వణుకుతూ పడుకొని ఉండటం కనిపించింది. హజరత్ అబూదర్దా రజల్లా గారు ఆ అతిథిని చూసి లేచి కూర్చున్నారు. అతిథి ఆయన్ని చూసి, మీరు కూడా మాలాగే వణుకుతూ రాత్రి గడుపుతున్నారు, ఇంతకు మీ సామాగ్రి అంతా ఏమైపోయింది అని అడిగారు. దానికి అబూదర్దా రజల్లా గారు ఏమన్నారంటే, అక్కడ పరలోకంలో మా ఇల్లొకటి ఉంది, ఎప్పుడైనా ఏదైనా సామాగ్రి మా దగ్గరకు వస్తే దాన్ని మేము ఆ ఇంటికే పంపిస్తూ ఉంటాము, మేము ఈ ఇంట్లో ఏదైనా మిగిల్చి పెడితే దాన్ని మీకు తప్పకుండా ఇస్తాం, అదీగాక పరలోక గృహానికి చేరుకునే దారి చాలా కఠినంగా ఉంటుంది, అదీగాక తలకు మించిన సామాగ్రి మోసుకుని వెళ్ళడం కంటే వీలైనంత తక్కువ బరువుతో వెళ్ళడమే తేలికగా ఉంటుంది కదా. బహుశా మీకు నా మాటలు అర్థమైందనుకుంటాను అని అన్నారు. దానికి ఆ యొక్క అతిథి, అర్థమైంది, దేవుడు మీ కృషికి తగిన సత్ఫలితం ప్రసాదించుగాక అని అన్నాడు అతను. ఖలీఫా ఉమర్ ఫారూక్ రజల్లా గారు తన పరిపాలనా కాలంలో అబూదర్దా రజల్లా గారును సిరియా గవర్నర్గా నియమించాలి అని భావించారు, కానీ ఆయన అందుకు సమ్మతించలేదు, ఒప్పుకోలేదు. ఉమర్ ఫారూక్ రజల్లా గారు ఒత్తిడి చేయడంతో ఆయన, మీరు నన్ను సిరియా పంపాలని అంతగా పట్టుబడుతుంటే నేను ప్రజలకు ఖురాన్ హదీసుల్ని బోధించడానికి, నమాజ్ చేయించడానికి సిరియా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను అని అన్నారు. దానికి ఉమర్ ఫారూక్ రజల్లా గారు అంగీకరించారు.
అప్పుడు హజరత్ అబూ దర్దా రజల్లా గారు సిరియా రాజధాని డెమస్కస్ చేరుకున్నారు. కానీ అక్కడి ప్రజలు ప్రాపంచిక వ్యామోహంలో కూరుకుపోయి ఉండడం చూసి ఆయన ఆందోళన చెందారు. వెంటనే వారిని మసీదులో సమావేశపరిచి సుదీర్ఘ హితబోధ చేశారు. ఆ తర్వాత కూడా ఆయన వారికి తరచుగా హితబోధ చేస్తూ సుశిక్షణ ఇవ్వడానికి కృషి చేశారు. ఆ రోజుల్లోనే సిరియా గవర్నర్ అమీర్ మువావియా రజల్లా గారు తన కొడుకు యజీద్ వివాహం అబూ దర్దా రజల్లా గారి యొక్క కుమార్తెతో చేసే ఉద్దేశంతో ఆయనకు కబురు పంపారు. కానీ అబూ దర్దా రజల్లా గారు ఆయన ప్రతిపాదనను తిరస్కరించి తన కుమార్తె వివాహం సౌశీల్యవంతుడైన ఒక సాధారణ ముస్లింతో జరిపించారు. ఇలా ఎందుకు చేశారని ఒక అతను అడిగితే ఆయన దానికి సమాధానమిస్తూ, నా కూతురు దర్దా ప్రయోజనం కోసం ఇలా చేశాను, దర్దా అబూ దర్దా ప్రయోజనం కోసం ఇలా చేశాను అని అన్నారు. ఆ వ్యక్తి ఆశ్చర్యపోతూ ఏమిటా ప్రయోజనం అని అడిగాడు. అబూ దర్దా గురించి నీ అభిప్రాయం ఏమిటి? అనుక్షను ఆమెను సేవించడానికి, ఆమె ఆజ్ఞలు శిరసా వహించడానికి సేవికులు సేవకులు గుంపొకటి సిద్ధమై ఉండాలని, మనోహరమైన రాజసౌదాలలో నివసిస్తూ భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉండాలని, తన ప్రతి మాటకు తలలూపే చిలకత్తెలతో కలిసి విశాలమైన పూదోటల్లో తిరుగుతూ కాలక్షేపం చేస్తూ ఉండాలని నువ్వు భావిస్తూ ఉన్నావా? అలాంటప్పుడు ఆమె దైవభక్తి ధర్మపారాయణతల సంగతి ఏంటి మరి అని అన్నారు హజరత్ అబూ దర్దా రజల్లా గారు. ఖలీఫా ఉమర్ ఫారూక్ రజల్లా గారు ఓసారి సిరియా పర్యటిస్తూ డెమాస్కస్ను కూడా సందర్శించి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఒకరోజు రాత్రి వేళ ఆయన తన మిత్రుడు అబూ దర్దా రజల్లా గారిని కలుసుకోవడానికి ఆయన ఇంటికి వెళ్ళారు. లోపల చీకటిగా ఉంది. ఆ చీకటిలోనే ఇద్దరూ కలుసుకొని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అదే సమయంలో ఖలీఫా ఉమర్ ఫారూక్ రజల్లా గారు తలగడ దిండు కోసం తడుముతూ ఉంటే ఒక చిరిగిపోయిన కంబలి చేతికి తగిలింది. ఆ తర్వాత పడక కోసం తడుముతూ ఉంటే ఇసుక లాంటి కంకర్రాళ్ళు చేతికి తగిలాయి. అక్కడే ఉన్న ఓ పల్చటి రగ్గు కూడా చేతికి తగిలింది. బహుశా ఈ రగ్గు చలికి కప్పుకునే దుప్పటి కాబోలు, కానీ డెమస్కస్లోని ఎముకలు కొరిగే చలికి ఈ రగ్గు ఏమాత్రం పనికిరాదు. దీన్ని బట్టి అబూ దర్దా రజల్లా గారు ఎంత దారిద్ర్యంలో మగ్గుతూ ఉండేవారో అర్థమవుతోంది. అందుచేత ఉమర్ ఫారూక్ రజల్లా గారు, దేవుడు మిమ్మల్ని కరుణించుగాక, మీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, ఈ దుస్థితి నుండి బయటపడేందుకు నేను మీకు కొంత డబ్బు పంపిస్తాను అని అన్నారు. దానికి అబూ దర్దా రజల్లా గారు సమాధానమిస్తూ, మీ దగ్గర ప్రపంచ సామాగ్రి, బాటసారి దగ్గరుండే సామాగ్రిలా అవసరమైన మేరకే చాలా కొద్దిగా ఉండాలి అని దైవప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ప్రవచించిన హదీసు మీకు గుర్తులేదా అని అన్నారు. ఆ గుర్తుంది అన్నారు ఖలీఫా ఉమర్ రజల్లా గారు. మరి ఆ మహానుభావుడు ఇహలోకం వీడిపోయిన తర్వాత ఇన్నాళ్ళవా ఇన్నాళ్ళ రాజు, మనం చేస్తున్నది ఏమిటి అని అడిగారు అబూ దర్దా రజల్లా గారు కంట తడిపెడుతూ. ఈ మాట విని ఉమర్ ఫారూక్ రజల్లా గారు కూడా బోరున విలపించారు. ఆ తర్వాత ఆయన సెలవు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అల్హమ్దులిల్లా, ఈ యొక్క సంఘటనలు చూస్తూ ఉంటే ప్రవక్త గారి యొక్క సహాబాలు శిష్యులు వారు సృష్టికర్త అయిన అల్లా పట్ల ఆయన మీద ప్రేమ, గౌరవం, భక్తి, భయంతో ఏ విధంగా జీవించేవారు, ఖురాన్లో ఉన్నటువంటి వాక్యాల ప్రకారం ఆయన అల్లా యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆజ్ఞల ప్రకారం
ఏ విధంగా జీవించేవారు, వాటిని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం ఎలా జీవిస్తూ అల్లాని ఆరాధిస్తూ గడిపేవారు అనేది ఈ యొక్క విషయాల ద్వారా అర్థమవుతూ ఉంది. ఏది ఏమైతేనేమి అల్లా మీ ప్రవక్తల పైన, మీ ప్రవక్తల యొక్క సహబాల శిష్యుల పైన ఇహలోకంలో సమాధి యువతున్న పరలోకంలో కూడా వారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా శాంతి కలు కురిపించండి వల్ల ఆమీన్. వారికి స్వర్గంలో మంచి అత్యుత్తమ స్థానాన్ని ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మా యొక్క పాపాలను కూడా క్షమించండి వల్ల ఆమీన్. అల్లా మీరు మాపై ఉంచిన బాధ్యతలు నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు అందించండి వల్ల ఆమీన్. అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మాకు అందించినటువంటి ఖురాన్ మరియు హదీసులను మేము కూడా తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్.